ఏంట్రా ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోరు మా పోయారా పోతారు పోతారు రే నల్ల మురళీ గారి మీద నాకు ముందు నుంచి డౌట్ అరే ఆడే ఫస్ట్ వెళ్ళి పెడు మాయా ఏంటి తీసుకెళ్తానులేవే యువతలు విరాట్తో మాట్లాడుతున్నాను నువ్వేం కంగారు పడకు ఎవడి కర్మకు ఆడే సంకనానికి పోతాడు కరెక్ట్ గా చెప్పాము మాయా ఎవడి కర్మకు ఆడిపోతాడు నువ్వు కరెక్ట్ గానే ఉన్నావుగా మనకేటి మాయా పర్ఫెక్ట్ గా ఉన్నావు అలాగే ఉండు సరే మాయా బాయ్ రే విరాట్ సోలో బతికే సో బెటర్ నీకు కూడా తోడు కావాలా చూడండి నేను మిమ్మల్నే పెళ్లి చేసుకోబెక్కు నేను ఫిక్స్ ఆగిదిని నువ్వు ఫిక్స్ ఆగిబిడి కాల్ యూ బ్యాకో ఏంటి బ్రో ఈ మధ్య సరిగా కనిపించట్లేదు నీకు వయసుతో సైట్ వచ్చింటది వైజాగ్ టైమింగ్ జోకు బ్రీజీ మీ దండుపాలెం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది తుంబా హ్యాపీగా story the sauce coming from Kashmir chinna pudichina naija madi hey o santil hey mana murthana interview ra enti alochana enduko naaku o illu konukovali edaina property daachukovali anedi lagante poyindi adi ledhu na intlo beerva ledhu emi ledhu lekka undu super anubhavo free undu happy undu ante ante kani ఒకటేమనిపిస్తుందంటే మనిషి పెళ్లి చేసుకోవాలి మూర్తన్నా ఏటి మాట్లాడతా మూర్తన్నా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వేషం జరగాలి ప్రకృతి ధర్మాన్ని పాటించాలి ప్రకృతి ధర్మం ఎంతో పెళ్లి చేసుకునేది ఎంతో పొరపాటు చేశాను అని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా ఈ దశలో మా ఇంటి కాడ నేను ఉంటున్న ఇంటి కాడ నుంచి చూస్తుంటే రెండు పక్షులు ఎదుర్కొని తెరుతున్నాయి మూడు కట్టున్నాయి రెండు జంతువులు లేకపోతే బంధువులు లేకపోతే మృగాలు పాము చేవులు పుట్లు కట్టుకుంటున్నాయి గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి ఏం మాట్లాడుతున్నావు మూర్తన్న వచ్చే తరానికి పున్న తరానికి ఒక ప్రేమేది ఇస్తున్నా ఓ యువత యువకుల్లారా ఏదో సాధించాలి ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండదు టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి పిల్లలు బ్రహ్మాండగారండి మంచిగా ఉండండి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురువారు ఆల్ ది బెస్ట్ కొంప తీసి పెళ్లి చేసుకుని ఎందుకలా అన్నట్టు మామూలుగా మూర్తనల్ని మాట్లాడే ఏదో క్యాల్కులేషన్ మిస్ అయి ఉంటుందిలే రెండు పందులు రెండు మృగాలు రెండు పక్షులు అన్ని పెళ్లి చేసుకో కాఫీ తీసుకోండి సార్ రెండు పావులు ఇక్కడ కూడా రెండు ఉండా మామూలు కాదు వెళ్ళిపోలే వెళ్ళిపోలే అర్చనకి వెళ్ళిపోలే కమాన్ విరాట్ కమాన్ కమాన్ మరీ సూపర్ విరాట్ నువ్వు సింగిల్ మ్యాన్ షోరా సూపర్ అనువు
బాబు బాగున్నావా? ఈ రోజు పండగ రోజు కదా, ఇదిగో తీసుకో. వద్దండి. ఎమ్మలాంటి రానయ్యా, తీసుకో. డ్రాప్ చేయండి ప్లీజ్. అంకుల్ 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 ఎవరు అంకుల్? అంకుల్ అని పిలుస్తావా? అన్నాంకులు 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 ఎవరు కాదు అంకుల్. అన్నా అన్నా అంకుల్ అని పిలిచావు అనుకో, పిసికేస్తాను లట్టుగా. మామీ ఏంటి ఇక్కడ? వచ్చి ఫోన్ కొట్టేలా. మామయ్య ఉండి వస్తున్నా. ఎరా రా. ఎప్పుడు వచ్చావు హైదరాబాద్కి? మోహన్ గారితో పనుండి పొద్దున్నే వచ్చానరా. పొద్దున్నొచ్చి నాకు ఫోన్ చేయలేదంటే అబ్బో చాలా మారిపోయా నువ్వు. మారిపోలేదురా, మర్చిపోయాను. అత్తయితే ఏదో గొడవపడి ఉంటావు, మర్చిపోయి ఉంటావులే. మీ అత్త అయిపోయి 4 నెలలు అవుతుందిరా. ఓకే కాదురా. అది పక్కన ఉన్నప్పుడు ఎక్కడ పోద్దులే అని ధీమాగా కూడా పడుతుండేవాడిని. కాదు పోయాకే దాని విలువ అర్థమైందిరా. ఇంకిప్పుడు నేను ఎవరితో గొడవ పడను. ఇంటికి వెళ్తే మాట్లాడే మనిషి కూడా లేదు. పోతూ పోతూ బలవంతగా దాన్ని అంటకట్టి వెళ్ళిపోయింది అనుకున్నా, కానీ అత్తయ్య పోయాకే అర్థమైందిరా. మా అమ్మ దాని స్థానంలో మీ అత్తయ్యని పెట్టి వెళ్ళిపోయిందని. వాళ్ళం తప్ప ప్రపంచం అంతా మందైన ఫీలింగ్ లో మనం ఉంటాము. వాళ్ళు మనల్నే ప్రపంచం అనుకుంటారా? ఆ టైంలో మన మీద వాళ్ళు చూపించే ప్రేమ కూడా చూడలేనంత మూసుకుపోయి ఉంటారు మన కళ్ళు. ఆడోళ్ళు చాలా తెలివైన మంచివాళ్ళరా. మన అవసరం తెలుసుకొని ముందే అన్నీ చేసేస్తారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అవసరం మనకి ఎంతో తెలియజేస్తారు. అయిపోయిందిరా, చూస్తానురా, టైం అయింది. నువ్వు సోలో బతికే సో బెటర్ అంటుంటే నేను కూడా ఎంకరేజ్ చేశాను. సారీరా, కరెక్ట్ కాదురా. ఎందుకంటే ఒక్కసారి మన కన్నీళ్ళు తుడుచుకోవడానికి మన 2 చేతులు సరిపోవురా. సరిపో, ఆలోచించు.
హలో అమ్మా. సుధాత చనిపోయిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పాలని చాలా సార్లు కాల్ చేశాను, నువ్వే ఫోన్ కట్ చేసావు. అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని? సరే అమ్మా, ఉంటాను.